తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే 11. ఈ 11 ఏకాన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి విశిష్టత. ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది అందు శేషపాండు పైన శయనిస్తాడు, కనుక దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతికంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. అంతేకాక చతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతంను కూడా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాసల శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెప్తున్నాయి. ఈ మహిమానిత్వమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్యు సతి సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది.